ప్రిజనరీ ఆయాములు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు బూమ్ బూమ్ గోల్డ్ మెడల్ ప్రెసిడెంట్ మెడల్ ఏకంగా ఆంధ్ర గోల్డ్ అదే విజనరీ బాబు గారి ఆయాములు వచ్చిన పరిశ్రమలు ఒక కియా టీసీఎల్ కాండియంట్ హెచ్సిఎల్ ఇట్లా 40,000 పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ ప్రిజనరీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని పెట్టాడండి, దానికి పేరు పెట్టిన లోకల్ ఫేక్ సమ్మిట్. అక్కడ ఒక్క అంతర్జాతీయ పరిశ్రమ వచ్చిందా? ఆ సమ్మిట్కి ఒక్క అంతర్జాతీయ పరిశ్రమ వచ్చిందా? లేదు. అంత దారి మీద పోయే పరిశ్రమలు. విచిత్రం ఏంటంటే ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ లో పెట్టుబడులు పెట్టడానికి వస్తారు, పెట్టుబడులు పెట్టడానికి వస్తారు, కానీ అక్కడ వచ్చిన వాళ్ళు గిఫ్టుల కోసం కొట్టుకున్నారండి. సోమాలియాలో కూడా ఇంత దారుణంగా మనం ఎప్పుడు చూడరా. మన వైజాగ్ లో చూసినాం, అక్కడ కాగితాలు లేని ఎంఓయూలు చేతులు మార్చుకున్నారండి. యువత ఆలోచించండి, అక్కడ ఒక కంపెనీ ఇండోసోల్ అన్న కంపెనీ వచ్చింది, 76,000 కోట్ల పెట్టుబడి పెడతాన్నారు. అమ్మో అనుకున్నా, గూగుల్కి వెళ్ళి కొట్టానండి. ఆ కంపెనీలో పెట్టుబడి ఎంత ఉందో తెలుసా? 100,000 రూపాయలు. ఏం బా 100,000 రూపాయలు పెట్టుబడి ఉన్న కంపెనీ 76,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నా? తర్వాత తీసా, చీటీ తెరిచిన అప్పుడు బయటకు వచ్చింది, అప్పుడు బయటకు వచ్చిందండి. ఇది పులివెందులకు చెందిన కంపెనీ, కడపకలో 850 ఎకరాలు, కర్నూలులో 21,000 ఎకరాలు, మైలవరంలో 3,500 ఎకరాలు, అంటే దాదాపు 25,000 ఎకరాలు 100,000 రూపాయలు పెట్టుబడి ఉన్న కంపెనీకి జగన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే జగను 25,000 ఎకరాలు ఆయన సొంత జేబుకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది మనం ఒప్పుకుంటామా? ఒప్పుకుంటామా? ఇంతేకాదు, సిరాంటికాను ఒక ఐటీ కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడతారంట, గూగుల్కి వెళ్ళి కొట్టానండి. దాంట్లో ఎంతమంది పనిచేస్తారో తెలుసా? యాభై మంది. ఈ కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంట ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా ఏకంగా ఏబీసీ కంపెనీ, ఏబీసీ అంట పేరు, 150,000 కోట్లు పెట్టుబడి. మనం నమ్ముతామా? ఇవన్నీ నమ్ముతామా? రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నా, ఈ లోకల్ ఫేక్ సమ్మిట్ పైన మొత్తం చీటీ నేను తీస్తా. 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర యువకులు అవకాశాలు కోల్పోయారు. లూలు పోయింది, అదాని పోయింది, రిలయన్స్ పోయింది, హెచ్ఎస్బిసి పోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి బంగారు సంస్థలు పోయినాయి. దయచేసి ఇది యువకులు ఆలోచించారు.